ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని ఒకటే అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారండి చెప్పండి. మీరు బాబు గారి కోసం వచ్చారు, కానీ ఎందుకు? మీకు తెలుసు ఆయన ఏమీ తప్పు చేయలేదు, ఆయన ప్రజల సొమ్ము దోసుకుని దాచుకోలేదనే కదా మీరు ఆయన కోసం ఇక్కడికి వచ్చి పోరాడేది. సో ఇప్పుడు ఇంచుమించు ఇవాల్టితో 19 రోజులైంది ఆయన జైల్లో నిర్బంధించి. ఏమనండి ఆయన నిర్బంధించారు? ఆయన ఏం తప్పు చేశారు? నిర్బంధించే ముందల మనిషిని వాళ్ళు ప్రశ్నలు అడగాలి. ఎక్కడికి ఆ సొమ్ము పోయింది? వాళ్ళు ఏదో చెప్తున్నారు 370 కోట్లు 400 కోట్లు. అది పోయినప్పుడు పోలీసులు కానీ వ్యవస్థ కానీ గవర్నమెంట్ వ్యవస్థ కానీ ఆయన ముందలే ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడికి వెళ్ళినాయి, ఏం వెళ్ళినాయి, ఎంతవరకు అది నిజం కాదు అనేది వాళ్ళు ఆలోచించి అప్పుడు మనిషిని నిర్బంధిస్తారు. ఈ విచిత్రమైనది నేనైతే ఎక్కడా చూడలేదు. మీరేమన్నా చూశారండి ఇది ఎక్కడన్నా ఎప్పుడన్నా? అరెస్ట్ చేసి నిర్బంధించి ఆయన జైల్లో పెట్టి అప్పుడు సిఐడి దిగుతాడు, ఆయన 2 రోజులు ప్రశ్న వేస్తారు. కానీ నాకు చాలా నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద. ఆ రోజే అనుకున్నా తిప్పి వాళ్ళకి ఈయన ప్రశ్న వేస్తారని. అదే జరిగింది. వాళ్ళేమి దానికంటే కూడా ఏం చేయలేకపోయారు, వాళ్ళు ఏం ప్రశ్నలు అడగలేకపోయారు. ఎందుకంటే ఆయన వాళ్ళకు కూడా తెలుసు ఈయన ఏం చేయరని. అట్లాంటి మనిషిని ఇప్పుడు ఆయన నిర్బంధించి జైల్లో పెట్టారు. ఆయన 45 సంవత్సరాల నుంచి ఆయన ఈ రాజకీయ జీవితంలో ఉన్నారు. ఎవరి కోసం అండి? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ఆయన ఊపిరిలో ఎప్పుడు మీరే ఉంటారు, ఆయన ఆలోచనలో ఎప్పుడు మీరే. ప్రజలకి ఏమి చేయాలి, వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళు సంపాదించగలరు, రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుందని. అట్లానే ఆయన ఎప్పుడు ఏ కంపెనీ తీసుకొద్దాం, ఏ కంపెనీ తీసుకొస్తే యంగ్స్టర్స్కి విద్యార్థులకి ఉద్యోగాలు కల్పించాలని. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బోల్గా న్యూస్.